వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేక కథనాన్ని చూస్తున్నాం. కథనం కాదు, ఇది ఒక విషాదకరమైన వార్తనే మనం. ఎందుకంటే తెలంగాణ జిల్లాలో కరువు పరిస్థితులు నిజంగా రోజురోజుకు పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఖరీఫ్లో చాలామంది రైతులు ఈ కరువుతో అల్లాడిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కొన్ని లెక్కల్లో చూస్తే వ్యవసాయ రంగమే కుదేలైపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ 10 జిల్లాల్లో కరువుకి సంబంధించి కరువు మండలాల గుర్తింపు కావచ్చు, ఆ దిశగా వాళ్ళకి సహాయం అందించే విషయంలో కావచ్చు, అండ్ ఆ తర్వాత కరువు పరిస్థితుల్ని అధిగమించడానికి రైతుల్లో భరోసా నింపడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తుంది? ఈ కరువును మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ముందుగా మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్ గారు అండ్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గారు. నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు. అండ్ సారీ, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ నిరంజన్ గారు మరి కాసేపట్లో ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నిరంజన్ గారు అండ్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, వినయ్ కుమార్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా వినయ్ కుమార్ గారు, ఫస్ట్ కరువు పరిస్థితులు, కరువుకి సంబంధించి మొన్ననే అసెంబ్లీలో పెద్ద దుమారమే, ముఖ్యంగా కరువు మండలాల గుర్తింపు విషయంలో ప్రభుత్వం విఫలమైందని, కరీంనగర్ జిల్లాకు సంబంధించి 40 మండలాలని కరువు ఉన్నట్టుగా కలెక్టర్ నివేదిక ఇచ్చినప్పటికీ 19 మండలాలనే గుర్తించినట్లుగా చెప్తున్న పరిస్థితి, అండ్ ముఖ్యంగా గుర్తింపు విషయంలో ప్రభుత్వం ఏమైనా అలసత్వం వహించిందా, నిర్లక్ష్యం వహించిందా, సరిగ్గా గుర్తించలేదా, అండ్ ఇప్పుడున్న కరువును ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాల్సిన పరిస్థితి? అర్బన్ మండలాలు తప్ప మిగతా అంతా దాదాపు కరువు ఉంది. నా ఆదిలాబాద్ ఏరియాలో మాత్రము కాస్త వర్షపాతం బాగుంది ఈసారి, అది మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా వర్షపాతం లేదు, చాలా తక్కువ వర్షాలు కురిశాయి. పైన నుంచి నదుల్లో నుంచి గత సంవత్సరము అంతకుముందు వచ్చినపాటి నీరు కూడా కిందికి రాలేదు. మొత్తం రిజర్వాయర్స్, చెరువులు అన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. బోర్లలో కూడా నీరు లేవు. బోర్లలో నీరు లేకపోవటం అనేది లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతుంది, ఈ ఇయర్ అది తీవ్రంగా అయిపోయింది. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాలన్నింటినీ కరువు ప్రాంతాలుగా గుర్తించి దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక చర్యలు అంటే ఏమిటి? రైతులకు సంబంధించినటువంటి రుణాలు, వాటి మీద ఈ ప్రైవేట్ రుణాలు ఉంటే వాటిని వసూలుకు ఒత్తిడి లేకుండా చేయటము, అదేవిధంగా రైతులు వలస పోకుండా వ్యవసాయ కూలీలకు ఉపాధి అనేటువంటిది దొరకకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి బ్రతకాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉన్న చోటనే ఉపాధి కల్పించడం, చిన్న రైతుకు కూడా ఉపాధి కల్పించడం, నెక్స్ట్ ఒకవేళ ఈ వర్షాలు కురిసి మళ్ళీ మనం ఖరీఫ్లో కనుక బాగా ఉంటుంది అనుకుంటే రైతుకు అవసరమైనటువంటి పెట్టుబడులు కానీ విత్తనాలు కానీ ఇటువంటి డబ్బు పాటి కావాల్సిన డబ్బులు సమకూర్చేటువంటివి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతు వర్ష కరువుల వల్ల పూర్తిగా దివాలా తీసిపోయినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ కరువులో మరొక అంశము మంచినీటికి కూడా తీవ్రమైనటువంటి కొరత, అది కూడా ఎట్లా సాల్వ్ చేయాలి, ఏం చేయాలి? పైన నుంచేమో ఒక చుక్క కిందికి రావట్లేదు, దానివల్ల మన రిజర్వాయర్స్, మన చెరువులు, మన రిజర్వాయర్స్ ప్రధానంగా ఎండిపోయినాయి. వాటి మీద ఆధారపడి జిల్లాలకు జిల్లాలు ఈరోజు టౌన్స్ అన్నీ కూడా ఈ రిజర్వాయర్స్ మీద మంచినీటి కోసం ఆధారపడి ఉన్నాయి. అక్కడ మంచినీరు అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కరువులో రైతులే కాదు, వివిధ వృత్తులకు చేసేటువంటి వాళ్ళకి కూడా పనులు లేవు. ఆ వృత్తులు వాళ్ళు ఎట్లా బ్రతకాలి అనేటువంటిది కూడా సమస్య. అందుకని ఈ వృత్తుల వాళ్ళను కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవసరమైనటువంటి ఏం చేయాలి, ఎట్లా బ్రతుకుదేరు వాళ్ళది, ఈ 4-5 నెలలు ఎట్లా నిలపాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు, ఫస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్దామనుకుంటున్నాను. నష్టపోయిన ఇప్పుడు కరువు వల్ల నష్టపోయిన రైతులు 2,09,000 పై చిలుకున్నారు. ఇటు వీరిలో చిన్న సన్నకారు రైతులు అయితే 19.27 లక్షల మంది. కరువుకి సంబంధించి వాళ్ళ అన్ని గొడ్డు గోదా అమ్ముకుంటున్న పరిస్థితి. సరే, కేసీఆర్ గారు ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే ప్రాజెక్టులు వస్తున్నాయి, కోనసీమ మరో కోనసీమలా మారబోతోంది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అంటే కొంత క్వశ్చన్ మార్క్ లాగానే కనబడుతోంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తెలంగాణలో మొత్తం కూడా మెట్ట ప్రాంతం, ఇక్కడ నీటి వనరు లేనటువంటి ఒక ప్రాంతం. గత 2 సంవత్సరాల నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నీళ్లు ఎంతసేపు మేమంతా బోర్ బావుల మీద ఆధారపడ్డోళ్ళం, బావుల మీద ఆధారపడ్డోళ్ళం, చెరువుల మీద ఆధారపడ్డోళ్ళం. కాబట్టి చెరువులన్నీ కూడా అడగంటకు పోయినాయి,
మా వినయ్ కుమార్ అన్నట్టుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జలాశయాలు ఏవైతున్నాయో, ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, నిజాం సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, మంజీరా కానీ, సింగూరు కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఎండిపోయినటువంటి ఒక ప్రాంతం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మీరు అన్నారు కరువు మండలాలుగా గుర్తించాలంటే, కరువు మండలాలుగా గుర్తించాలంటే కేంద్ర ప్రభుత్వం కొంత గైడ్లైన్స్ ఇస్తుంది, కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇస్తుంది. ఆ మార్గదర్శక సూత్రాలకు అనుగుణ్యంగా ఏ మండలాలలో వర్షపాతం ఎంత ఉన్నది, వర్షపాతంకి అనుగుణంగా వ్యవసాయదారులు ఎంత నష్టపోతున్నారు, పంట ఎంత నష్టపోయింది, ఈ గైడ్లైన్స్ ప్రాతిపదిక మీదనే మనం కరువు మండలాలుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణ్యంగానే రాష్ట్రంలో 231 మండలాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం. కానీ అంతకంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నాయి, అది వేరు. 500 పైచిలకు మండలాల్లో కరువు ఉన్నట్టు కనపడుతుంది. అది వేరు విషయం. ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారమే, గైడ్ లైన్స్ కు లోబడి. అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాకి అయితే గైడ్ లైన్స్ ప్రకారమే 40 కలెక్టర్ నివేదికను కూడా తప్పుపట్టాలా? నేనున్నా కదా, ఆమె చెప్పింది ఏమిటంటే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఒక నివేదికలో అక్టోబర్ 1 వరకు గైడ్ లైన్స్ ప్రాతిపదిక మీదకు 1000 మండలాలు వచ్చినాయి. తర్వాత ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో బోరుబావులన్నీ అడగంటిపోయినాయి, కాబట్టి వర్షాభావ పరిస్థితుల వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి జలాశయాలన్నీ కూడా మొత్తం కూరకపోయింది, కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉన్నది, మాకు ప్రత్యామ్నాయంగా మాకు నిధులు కావాలనేటువంటి రాత్రిక 40 మండలాల్లో నివేదిక పంపిందామే. ఓకే, కానీ వర్ష ఏదైతే కేంద్ర గైడ్ లైన్స్ ఉన్నదో దాని ప్రాతిపదిక మీదనే ఆమె కూడా అదే ప్రాతిపదిక మీద పంపింది. కాబట్టి ఆడ మార్గదర్శకాలు ఈడ సీఎం కానీ దాంట్లో ఎవరైనా మంత్రులు కానీ కరువు మండలాలు గిట్ల పంపండి అని అంటారా అండి? వాళ్ళకి అధికారులు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రాజెక్ట్ సుధాకర్ రెడ్డి గారు, ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది, అద్భుతంగా బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని ప్రతిరోజు హెడ్లైన్స్ చూస్తున్నాం, రైట్? ఓకే, కానీ అదే రోజు కరువు పరిస్థితులతో గొడ్డు గోద అమ్ముకుంటున్న పరిస్థితి, క్షామంతో విలవిల్లాడుతున్న పరిస్థితి అసలు చాలా ఇబ్బందిగా ఉందని, ఐ మీన్ కథనాలు కొన్నింటిని చూస్తూ ఉంటేనైతే బాధకరంగా ఉంది. రైతులు డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి, వాళ్ళలో ఎందుకు భరోసా నింపలేకపోతున్నారు, వాళ్ళని ఎందుకు ఆదుకోలేదు? దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఏదైతున్నదో కునారిల్లుతున్నటువంటి ఒక విషయం మనకు తెలుసు. 1956లో వ్యవసాయమే ఆధారంగా ఉండేటువంటి యొక్క ఆదాయ వనరుగా ఉండేటువంటిది ఉండే, 70% ఆదాయం వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి రోజులు ఉండే. అవును, ఇప్పుడు సుమారు ఇవాళ చూస్తే 2 నుంచి వర్షాభావం లేకపోవటం వల్ల 10% కుదించకపోయింది. కాబట్టి అందుకొరకే వర్షాభావ పరిస్థితుల వల్లనే ఇదంతా నేచురల్ నిరంజన్ గారితో నిరంజన్ గారు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం మీన్ లైక్ సుధాకర్ రెడ్డి గారు చెప్తున్న మాటలకు సంబంధించి మీరు అంగీకరిస్తారా? నిజంగా కరువు పైన పెట్టేసి మనం చేతులు వదిలేసి కూర్చోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా ప్రజలకు అనేది నష్టం కష్టం వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు కూడా కేసీఆర్ ఊరూరు వెళ్ళేసేసిలే తెలంగాణ వచ్చిన తర్వాతలే అందరినీ ఆదుకుంటామనే మాట చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల వారిని ఆత్మహత్యలు జరగకపోయి ఉండొచ్చు. మన దగ్గర అనేది ఆ రకంగా రోజుకు ఇద్దరు ముగ్గురు ఇప్పటికి కూడా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అంటే పరిస్థితి యొక్క తీవ్రత అనేది తెలిసి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునేసి బంగారు తెలంగాణ అనే మాట అనేది మాటల్లో కనబడుతుంది, కానీ చేతల్లో కనబడతలేదు అనే విషయం అనేది ఈనాటి కరువు పరిస్థితి, తెలంగాణలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి పరిస్థితి, అసలు పశువులకు అనేది మేపుకోవడానికి గడ్డి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడులే ఇటువంటి పరిస్థితులను అనేది ప్రభుత్వం అనేది ముందే ఊహించి ప్రజలకు అనేది బాధ కలగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న మహారాష్ట్రకి వెళ్ళటం జరిగింది. మహారాష్ట్రకి వెళ్ళొచ్చే ఏదో పెద్దగా సాధించినట్టు ఒక్క ఒప్పందం మీద కూడలే ఒక స్పష్టతతో అంగీకారం అనేది లేకున్నా కానీ ఆయన సన్మానం చేసుకోవడానికి ఇక్కడ నుంచి పోవడానికి ముందే సన్మానానికి అనేది ఏర్పాట్లు చేసుకొని పోవటం జరిగింది. ఏమి సాధించి ఆ సన్మానం చేసుకుంటారో ఇప్పుడు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. నేను విమర్శించడం లేదు, కానీ మీరు సన్మాన ప్రజలకు అనేది లాభం చేకూర్చి
మీరు సన్మానం చేసుకోండి, అందులో మీనింగ్ ఉంది. ప్రజలకనేది ఎటువంటి లాభం రాకుండా ప్రజలు ఒకవైపు కరువుతో, ఇంకొక విషయం ప్రజల్లో కరువుతో అల్లాడుతుంటే ఈయన సన్మానాలు కూడా ఇప్పటికి వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను సార్, వన్ టైం సెటిల్మెంట్ గురించి మనం మాట్లాడదాం, రుణమాఫీ గురించి మాట్లాడదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రస్తుతం ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీలు లేదా అద్భుతమైన పెట్టుబడుల్ని స్వీకరించడానికి లేదా ఆ దిశగా వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళతోని పారిశ్రామికవేత్తలతోని మాట్లాడడంలో ఎక్కువ టైం వెచ్చిస్తోంది. ఇక్కడున్న రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదంటే మీరే చెప్తారు. ముఖ్యంగా మీరు కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలకు సంబంధించి కరువును ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పాత్ర వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటి, రైతుల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఘోరమైన యొక్క కరువు ఉంది, రైతులను ఆదుకోవాలి. దీంట్లో ఎవరికి కూడా డిస్ప్యూట్ లేదు, అది కేంద్రమైనా రాష్ట్రమైనా అందరం కలిసి. తర్వాత గత 60 సంవత్సరాలుగా వ్యవసాయం పైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతైతే దృష్టి అంటే, ఒకటి ప్రభుత్వాలకు ఏమొచ్చిందంటే వ్యవసాయం కంటే మిగతా రంగాలను ఎక్కువ డెవలప్ చేయాలి, వ్యవసాయం మీద ఇప్పటికే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు, అందుకోసం దాని మీద నష్టపోతున్నారని మిగతా రంగాలపైన దృష్టి సారించారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒకే రోజు, ఇప్పుడు 20 నెలల్లో మార్పు రాదు, కానీ ఒక కనీసం రాబోయే ఒక 2-3 సంవత్సరాల్లో అయినా పరిస్థితిలో మార్పు రావడం కోసం ఆయన ఆలోచన మొదలు పెట్టడం జరిగింది. ఏ దాని కారణంగా రైతులు దెబ్బతింటున్నారు, ఇవాళ సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు, రసాయనిక ఎరువుల కారణంగా అటు ల్యాండ్ పోతున్నది, తర్వాత ఇటు నీరును 60,000 కోట్లు మొన్న బడ్జెట్లో కేవలం నీటిని పొదుపు చేయడము, తర్వాత చెరువులు తవ్వించడము, తర్వాత ఏదైతే భూగర్భ జలాలను పెంచడం కోసం అనే యొక్క ఇది అయితే, ఇది వెంటనే కరువును ఆదుకుంటుందా అంటే ఆదుకోదు. ఇమీడియట్ 2 రకాలుగా ఉంటాయి, ఒకటి వెంటనే సత్వరమైన చర్యలు, రెండోది దీర్ఘకాలిక చర్యలు. సత్వరమైన చర్యలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రోజైనా కరువు వస్తే 300 కోట్లు కేటాయించిన యొక్క సంఘటన ఉంది. కానీ ఈసారి 3,000 కోట్లు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, అయితే 700 కోట్లు ఈ రాష్ట్రానికి, 300 కోట్లు ఆ రాష్ట్రానికి, 1,000 కోట్లు పైగా ఇంతవరకు. ఇది హిస్టారికల్, కానీ అయినా ఇది కూడా సరిపోతలేదు. అందులో 50-60 కోట్లు మాత్రమే వచ్చాయి అని దానికి చెప్తా నేను, ఇది కూడా సరిపోదు అనేది నా భావన. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనే దాన్ని కూడా మనం గుర్తించాలి. అయితే రెండోది, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే వెంటనే అడ్వాన్స్గా రిలీజ్ చేయదు ఏది కూడా. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇక్కడ ఉండి తన ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాన్ని తీసుకోవాలి. నేను కేంద్రం వచ్చినాకనే ఇస్తానంటే మరి నువ్వెందుకు ఇక్కడ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు మంత్రులు నువ్వు వెనుక కుయ్యి కుయ్యి అని వేసుకొని ఇవన్నీ తిరగడానికే నన్ను ఉన్నది. నువ్వు నీ బాధ్యత ఏంది? నువ్వు నీ కేంద్రం ఒకసారి డిక్లేర్ చేసింది, కేంద్రం ఇస్తే తప్పక నువ్వు ముందు కలిసి ఒకటే విషయం మీరు ఏమన్నారంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండ్రా, కరువు నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటారు? వాళ్ళంతా చెప్పారు, వారు ఏమన్నారు కుంకుమ అనుకుంటేనే తిరుగుతారా అని అంటే, అయ్యా మేము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇవ్వకపోయినప్పుడు అని తప్పన్న ప్రకటించింది ఇస్తుంది అంటే మొదలయ్యా వినే 3,000 కోట్లు కావాలనేటువంటిది మేము డిమాండ్. 10,000 అడుగుతారు. రెండు చెప్పిన విషయం మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రాతిపదిక మీదనే నష్ట నివారణ కొరకు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు ఇగో 3,000 కోట్లు అవసరం ఉంటాయి అనేది ప్రతిపాదనలు పంపిణం. ప్రతిపాదనలకు అనుకుణ్యంగా మీరు ఎంతో ఇంత ఇస్తామని అన్నారు, ఆ ఇచ్చిన దాంట్లో 50 కోట్లు కూడా రాలేదు. 50 కోట్లు రాకపోయినా మేము ఆగుతున్నావా? వారు బదనాం చేసిన తర్వాత నేను అంటే తప్ప నేను బదనాం చేయలేదు. నేను ఏమైనా ఒక మాట మాట్లాడింది, వ్యవసాయదారులు ఆదుకోవటానికి ఇప్పటికే వ్యవసాయ బోర్డులు దాంట్లో ఏమైనా రిఫ్రెష్ చేసేది ఉంటే చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బావులు ఏవైతుంటాయో వాటిని బావులను పూడిక తీసేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇతరత్ర ఉండేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా
ప్రైవేట్ బావులు ఉంటే అక్కడి నుంచి కూడా పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఆదుకునేటువంటి ఒక కార్యక్రమం చేస్తాను. ఇంకా పశువులను ఆదుకోవడానికి నీటి తొట్టిని కూడా నిర్మాణం చేసి ఆ విధంగా చేస్తాను. కుమార్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే మేము ఎట్లాగూ ఇస్తాం కదా అని కేంద్ర ప్రభుత్వం నుంచి నేతలు చెప్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇస్తామన్న డబ్బులు ఇంకా రాలేదు కానీ ఇచ్చే ప్రయత్నం. సరే, ఈ రెండు పక్కన పెడితే ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల్సిందే, రైట్, ఓకే. కానీ పారిశ్రామిక రంగంపై పెట్టినంత దృష్టి వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు పెడుతున్నాయా? ఎందుకంటే వ్యవసాయ రంగంపైనే మన భారతదేశం ఆధారపడి ఉంది. భారతదేశానికి వెన్నెముక రైతు అంటున్నాం, కానీ ఆ వెన్నెముక విరిగిపోయే పరిస్థితి. రైతు మీద ఆ విధమైనటువంటి ఖర్చు పెట్టడం లేదండి. వ్యవసాయ రంగం అంటే మళ్ళీ మనం నీటిపారుదల ప్రాజెక్టులు, అక్కడ కాంట్రాక్టర్లను పోషించడం, అది పక్కకు పెడదాం. కానీ రైతుకు నేరుగా ప్రభుత్వాల నుంచి ఏ సహాయం అయితే అందాలో దాని మీద దృష్టి లేదు. ఇప్పుడు రైతుకు ఇచ్చేటువంటి రుణం మీద అనేకమైనటువంటి షరతులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు రుణం తీసుకుంటగలుగుతారు, ఎగ్గొట్టగలుగుతారు. రైతుగా ఆ పరిస్థితి ఏమి ఉండదు. రైతు ప్రైవేట్ రుణాని కోసం వెళ్లాల్సి వస్తుంది, పారిశ్రామికవేత్తలు వెళ్ళటం లేదు. ప్రైవేట్ రుణము అధిక రేట్లకు వెళ్లాల్సిన తీసుకోవాల్సిన పరిస్థితి రైతుకే ఉంది. పారిశ్రామికవేత్తలకు తక్కువ రుణము, వడ్డీ తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు బ్యాంకులు కానీ సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకు కూడా అదే ప్రియారిటీతో తక్కువ వడ్డీతో రుణం అందించేటువంటి సౌకర్యము రైతులకు కూడా కల్పించాలి. సింగిల్ విండో సిస్టమ్, ఒక్కసారి ఇట్లా వచ్చేసి ఇలా మీరు అనుమతి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు, వాళ్ళకి చెప్తున్నారు. ఇస్తున్నారు కూడా, వేల కోట్ల రూపాయల బకాయిలుంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అదే పరిస్థితి ఉంది. పారిశ్రామికవేత్తల విషయంలో, రైతుల విషయంలో అది లేదు, అది నగ్నంగా కనపడుతున్నటువంటి విషయం. ఓకే, ఒక్క నిమిషం చెప్పండి. వారు వినయ్ కుమార్ గారు చెప్పింది వాస్తవం. పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున లోన్లు తీసుకొని ఎగ్గొట్టే ప్రయత్నం గత 60 సంవత్సరాలుగా జరిగింది. అదే మొదటిసారి బ్యాంకులకు పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చి వాటిని కూడా టైట్ చేయడం అనేది ప్రారంభమైతేనే ఇవాళ విజయమాల్య పరిస్థితి బయటికి మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వీటిని అన్నింటినీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే మొత్తం చేసింది, రైతులకు మొత్తం చేసిందని అనడం లేదు, బట్ ఒక అడుగులు వేస్తున్నది. ఇవాళ ఫసల్ బీమా యోజన ఏదైతే తీసుకొచ్చిందో, గత అనేక బీమా యోజన కంటే రైతులకు పంట బీమా యోజనను ఒక ఉత్తమమైన దానిగా తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ విదేశాల్లో పర్యటిస్తూనే పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, లైట్, ఓకే. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక ఒక నంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళాలి అనంటే కనుక అవన్నీ ఓకే, మంచివే. కానీ రూరల్లో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో నరేంద్ర మోడీ పర్యటనలు ఉండవు, క్షేత్రస్థాయిలో అటువంటి దిశగా అడుగులు ఉండవు. వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర, ఇప్పుడు ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, మహారాష్ట్ర కూడా కరువు కోరల్లో చిక్కుంది. కరువుకి సంబంధించి విలయ తాండవం మహారాష్ట్రలో కనబడుతుంది. తెలంగాణలో కూడా చాలా దుర్భిక్షమైన పరిస్థితులు కనబడుతున్నాయి. 2 సంవత్సరాల్లో రైతులకు ఏం చేశారని ఒక్క క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? ఎస్, మీరు అడిగింది చాలా, దాన్ని నేను మీ ప్రశ్నను స్వాగతిస్తున్నా. వాళ్ళు నరేంద్ర మోడీ, నేను అదే చెప్పబోతున్నా, ఇవాళ తీసుకొచ్చిన యొక్క పంటల బీమా యోజనను రైతులకు భద్రత కల్పించడానికి, గతంలో ఉన్న యొక్క బీమా యోజనకి దీనికి చాలా తేడా ఉంది. గతంలో అనేక సంస్థలు ఉండే, ఇవాళ ఒకటే సంస్థను టేకప్ చేస్తుంది, ఒక స్టేట్ను కానీ ఒక జోన్ను కానీ. తర్వాత అతి తక్కువ ప్రీమియం మిగతా అంతా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కట్టబోతున్నది, 1.5-2% యొక్క ప్రీమియంతో. తర్వాత పంట చేతికొచ్చినాక కూడా 15 రోజుల వరకు కూడా వర్తించే విధంగా పంట నష్టము, దిగుబడి మీద ఇవాళ బీమా, ఖర్చు మీద బీమా కాదు. ఒక ఎకరానికి 5,000 ఖర్చు పెట్టినంటే దాని మీద బీమా కాదు, ఎకరానికి 15,000 రూపాయలు కనుక వస్తుంది లేకపోతే 30,000 రూపాయలు వస్తుందంటే 30,000 పైన బీమా. ఇలాంటి పథకాన్ని ఇవాళ తీసుకొస్తున్నది, దీని ఇంప్లిమెంటేషన్ రావడానికి కొంత టైం పడుతుంది, ఇది ఒక భరోసా ఇవ్వబోతున్నది. అదేవిధంగా నేను చెప్పాను ఇంతకుముందు, ప్రధానమంత్రి నీటిపారుదల వ్యవస్థ పైన 1,000 కోట్ల రూపాయలు ఏవైతే మన రాష్ట్రానికి మొన్న నీటిపారుదల శాఖ మంత్రి ప్రకటించాడు, 7 ప్రాజెక్టులకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇంకొకటి యూరియా విషయంలో, యూరియా ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నంత వరకు యూరియా రేటు పెంచమని డిక్లేర్ చేసిండు. వేప పూత పూసి వాళ్ళ దాన్ని ఇవ్వడం వల్ల 20% ఎఫిషియన్సీ డెవలప్ అవుతున్నది, బ్లాక్ మార్కెటింగ్ తగ్గిపోయింది,
అదేవిధంగా రేపు 14th అంబేద్కర్ యొక్క జన్మదినం సందర్భంగా నేషనల్ మార్కెటింగ్ సిస్టాన్ని ఇవాళ వారు లాంచ్ చేయబోతున్నారు. దానివల్ల ఒక ఒక ఉపయోగం ఉన్నది. దేశంలో ఉన్న ఇప్పుడు ప్రయోగాత్మకంగా ముందు 50 మార్కెట్లు, 50 మార్కెట్లు ఆన్లైన్ సిస్టంలో అన్ని మార్కెట్స్కి కనెక్ట్ చేయడం వలన ఎక్కడ ఏ రేటు ఉంటే అక్కడి నుంచి ఆన్లైన్లో వ్యాపారస్తులు కొనే యొక్క పథకం. దీనివల్ల రైతులకు ఇలాంటి చర్యలు ప్రారంభమైనాయి. టోటల్ రైతులకు మొత్తం 5 అంటలేను, కానీ ప్రారంభమైన ఒక మంచి అడుగు పడుతున్నది. ప్రారంభానికి 2 సంవత్సరాలు అంటే ఎప్పటికి తప్పక పడుతుంది. ఇంత విశాలమైన దేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి యొక్క వ్యవస్థ సందర్భంలో దాని ఫలితం రావడానికి ఒక 1-2 ఇయర్స్ పడుతుంది. నిరంజన్, ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం నరేంద్ర మోడీ, రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం ఇది. దురదృష్టం ఏంటంటే మాటల వరకే కొనసాగుతుంది అది. క్షేత్రస్థాయిలో మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో ఆ లాభం అనేది రైతులకు చేరే విధంగా దిశలో అనేది అడుగులు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ చేయటం లేదు. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు అనేది కావాలనేసి స్టేట్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు 700 కోట్ల రూపాయలు అనేది ఇచ్చింది 700 కోట్లని 50 కోట్లు అంటారు మీకు మొదలే చెప్పండి. వాళ్ళు ఇచ్చేదాకా మేము ఉండలేము. మేము 330 కోట్లు రిలీజ్ చేసినాం, పనులు జరుగుతుంది. ఇప్పుడు మేము అన్నది ఏమిటంటే, మీరు అడిగిన మంచి క్వశ్చన్ వేసింది స్టేట్ గా, వ్యవసాయదారులకు మీరు ఏం చేస్తుండ్రు? ఎస్, వ్యవసాయదారులకు మేము అప్పులు కావాలంటే రీషెడ్యూల్ చేసినాం. 100,000 లోపు ఉండేటువంటి సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా, ఎవరైతే 100,000 లోపు ఉన్నటువంటి యొక్క రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా, వారికి సెటిల్మెంట్ మేమే చేస్తాం. మీకు ఎటువంటి రుణం మీద మీకేం భారం ఉండదు, ప్రభుత్వానికి బ్యాంకర్కే సంబంధం ఉంటుంది అనేటువంటి దాంట్లో ఒక చిన్న అబ్జెక్షన్ ఉంది. మేము చేస్తాము అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రుణం అవసరమైతే లేదు. చాలా ఇప్పుడు మేజర్ గా ఆలోచన చేస్తుంది అంటే 25% మాత్రమే రుణమాఫీ జరిగింది, 75% చేస్తాము ఈ సంవత్సరం. ఈ సారి వస్తుంది అని అన్నారు. ఫస్ట్ 75% కాదండి, ఇప్పటి మొత్తం వినండి ఒకసారి. వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధించి ఎందుకు ప్రభుత్వం ఎప్పుడు వెనక్కి వెళ్తుంది? సెకండ్ పాయింట్, అండ్ ముఖ్యంగా కేసీఆర్ గారి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అనే దానికి వస్తే గనక కేంద్ర ప్రభుత్వం మీరు ఫస్ట్ ఖర్చు పెట్టండి, మా దగ్గర సెటిల్మెంట్ లో విషయంలో మొన్న వ్యవసాయ మంత్రి గారు కౌన్సిల్ లో గానీ అసెంబ్లీ గానీ స్పష్టం చేసిండు, అయ్యా ఏ రైతు కూడా నాకు అప్పున్నది అనేటువంటి ఆవేదనతోటి ఆత్మహత్య చేసుకుంటలేడు, ఏ రైతు కూడా ఈ 100,000 రూపాయలు ఉండేటువంటి అప్పు మీద నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్తలేడు. రెన్యువల్ అవుతుంది, రీషెడ్యూల్ అవుతుంది, కాబట్టి అప్పు రావాలంటే కావాలంటే బ్యాంకర్ ఇస్తుండు, బ్యాంకర్ తీసుకుంటాడు. నేను నిరంజన్ గారు, నేను ఇప్పటికైనా ఈ 2 పార్టీలతో ఛాలెంజ్ చేస్తున్నా, ఏ రైతైనా అప్పు ఉన్నటువంటి రైతు నాకు అప్పిస్తలేడు, నాకు ఇన్స్టాల్మెంట్ నువ్వు వడ్డీ కింద జమ అవుతుందా ఏదైతుందా అనేది నేను స్పష్టంగా బ్యాంకర్ ఇదివరకు ఏదైతే ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి ఇన్స్టాల్మెంట్ అప్పుడు కొంత గందరగోళం బ్యాంకర్లు చేసిన మాట వాస్తవం. బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి 2వ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేస్తున్నప్పుడు అందరికి కూడా రెన్యువల్ చేపించడం, వారికి ఎవరు కూడా రైతును అడగటానికి వీలు లేదని బ్యాంకర్లు కూడా ఒప్పుకున్నారు, కాబట్టి ఆ ఇబ్బంది మాత్రం ఏం లేదు. కాబట్టి ఇక గతంలో 100,000 లోపు ఉండేటువంటి ఒక ఇంట్రెస్ట్తో పాటు మేము లెక్కేస్తే 17,000 కోట్లు వచ్చింది. ఆ 17,000 కోట్లు కూడా అప్పు ప్లస్ వడ్డీ మొత్తం కూడా పేమెంట్ జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఇక రెండవది ఏమన్నారు, మీరు ఏం రాయితీలు ఇస్తుండ్రు అని అన్నారు. రాయితీలు అనేది స్పష్టంగా రైతు ఎక్కడ కూడా
దేశంలో ఏ రైతుకి అనేటువంటి రీతిగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా పాలీ హౌస్ కల్టివేషన్ చేసడానికి 5 హెక్టార్ల వరకు ఎవరు కూడా 100% సబ్సిడీ ఇచ్చినటువంటి ఒక రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి ఒక సౌకర్యం కల్పిస్తున్నాం, ఇలా ఎరువులలో సబ్సిడీ ఇస్తున్నాం, ఇలా వ్యవసాయ పరికరాలలో ఇస్తున్నాం, విత్తనాలలో సబ్సిడీ ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడ వ్యవసాయం చేస్తే నాకు ఇబ్బంది జరుగుతనేటువంటి రీతిగా కాకుండా సంచాయి కర్ణాబులతో తెలంగాణ ఆనాబులకి అన్నట్టుగా ఆ విధమైనటువంటి ప్రైవేట్ వడ్డీ వ్యాపారం నుంచి రైతులు రుణాలు తీసుకుంటున్న పరిస్థితి, వాళ్ళ నుంచి వస్తున్న ప్రెషర్ ను అరికట్టడం కోసం రుణ విమోచన చట్టం తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటో మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ట్రాక్. వ్యవసాయ రుణ విమోచన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. శాసనమండలిలో నిన్న మంత్రి మహమూద్ అలీ ఒక ప్రకటన చేసిన పరిస్థితి, ముఖ్యంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రైతులను నిజంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి, వారి కోసమే, వారిని అరికట్టడం కోసమే, వాటిని ఎదుర్కోవడం కోసమే ఈ చట్టాన్ని తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు, ఈ రుణ విమోచన చట్టానికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎందుకని ఈ చట్టం తీసుకొద్దాం అనుకుంటున్నారు, చిన్న క్లారిటీ. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే బ్యాంకర్లతో తీసుకుపోవటానికి ట్రాన్సాక్షన్ చేసేటువంటి ఒక విధానంలో కొంతమంది రైతులకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం. అటువంటి రైతులు ఏం చేస్తారంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కూడా ఎక్కడనైతే కరువు ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా రైతులను అటువంటి రకంగా వారిని ఆదుకునేటువంటి రీతిగా, ఎందుకంటే అటువంటి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చేటట్టుగా, అటు వ్యాపారులు మేము ఇయ్యము అని మొండికేసేటట్టుకుండా రాదు, ఇటు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా. కాబట్టి ఈ సమన్వయం చేసేటువంటి రీతిగా చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆలోచన చేస్తున్నాం. దానికి అనుగుణంగా చట్ట రూపకల్పన అయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో శాసనమండలిలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేం చేసినా కానీ ప్రైవేటు వ్యాపారస్తులు మనం చూసినాం, కాల్ మనీ చూసినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి అటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక ఆ రకమైనటువంటి ఒక పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. అయినప్పటికీ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఎక్కువ వడ్డీతోటి వసూలు చేయకుండా, ఓకే, దాన్ని వినయ్ కుమార్ గారు రుణ విమోచన చట్టం అంటున్నారు, ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలని వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఒక చట్టం చేద్దామని ఆలోచన. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? అంటే లోటుపాట్లు బేసిక్గా ఒకసారి మీరు ఈ ప్రైవేట్ రుణ విమోచన చట్టం తీసుకొచ్చి ఒక్కసారి ఉన్నటువంటి అప్పులను తీసేసి ఆ తర్వాత మర్చిపోతే లాభం లేదు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? సంస్థాగత ఇన్స్టిట్యూషన్స్ నుంచి అంటే బ్యాంకుల నుంచి కానీ మిగతా వీటి నుంచి కానీ రావాలి, సరిపోయినంత రుణం అతనికి రావట్లేదు కనుక తప్పనిసరిగా బయట వాళ్ళ దగ్గరికి రుణం కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడికి వెళ్తే అధికంగా వడ్డీ ఉంటుంది, రకరకాల పద్ధతులు పీడించబడతారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే రైతుకు అవసరమైనటువంటి రుణాన్ని మీరు బ్యాంకుల ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ ఇవ్వాలి. సహకార వ్యవస్థ ఉన్నంతకాలము కాస్త బెటర్గా ఉండింది, అసహకార వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది, ఇప్పుడు అది లేదు. రుణాల కోసమే కాదు ఇతరత్ర సహకార వ్యవస్థ కూడా బాగా ధ్వంసం అయిపోయింది. అమూల్ లాంటిది, లేకపోతే మహారాష్ట్రలో మనం రైతాంగంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థ రైతాంగాన్ని చాలా మంచి స్థితికి తీసుకెళ్ళింది, ఇప్పుడు అవన్నీ ధ్వంసం అయిపోయాయి చాలా చోట్ల. అది పోయింది, ఈ ప్రైవేట్ వడ్డీలు అనేటువంటిది కూడా ఎక్కువగా వచ్చింది. అందుకని దీన్ని అంతా నియంత్రించడానికి వీలైనటువంటి ఒక చట్టంతో పాటు రైతుకు అవసరమైనటువంటి మొత్తం పెట్టుబడులను, అది విత్తనాలకు కానీ ఎరువులకు కానీ లేకపోతే కూళ్ళకు కానీ ఇటువంటి వాటికి అవసరమైనటువంటిది అంతా కూడా బ్యాంకుల నుంచి అందించేటువంటి ఫెసిలిటీ ఒకటి ఉండాలి. ఇందాక నేను చెప్పినట్లు పారిశ్రామికవేత్తలకు అంతా మీరు ఎట్లాగైతే ఇస్తున్నాయో ప్రభుత్వాలు, అదేవిధంగా రైతులకు కూడా ఆ పద్ధతుల్లో ఇచ్చే పని అయితే ఈ పరిస్థితి ఉండదు. అది చేయడం లేదు. అది ఎందుకు చేయడం లేదు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. వీటి వల్లనే కాల్ మనీలు కానీ రకరకాలైనటువంటి సంస్థలు రావటం, ఈ విధంగా అన్ని విధాల రైతుల మీద పేదల మీద దోపిడీ చేసుకునేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. కేవలం రైతులే కాదు, ఇప్పుడు మనం కనుక తొప్పుడు బండ్లు అమ్మే వ్యాపారులు వీళ్ళని చూస్తుంటే వాడు ప్రతిరోజు ఉదయం అప్పు తీసుకుంటాడు, సాయంత్రం భారీ వడ్డీకి డైలీ ఫైనాన్స్. ఇది ఒక పెద్ద దోపిడీ, ఇది ఒక పెద్ద ఎకానమీ అయిపోయింది మనకి.
దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక రోజుకు ఒక ఏడాదికి కాదు, ఇది ఒక పర్మనెంట్ మెకానిజం అనేటువంటిది, పర్మనెంట్ గానే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రేమేంద్ర రెడ్డి గారు, ప్రేమేంద్ర గారు, రుణ విమోచన చట్టం అంటున్నారు, ముఖ్యంగా సరే ప్రభుత్వ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, దానికి మాఫీ చేస్తారా, ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది, కానీ ప్రైవేట్ వ్యక్తులతో ఒక్కొక్కరితో ఇండివిజువల్ గా మాట్లాడే పరిస్థితి ఉండదు, వాళ్ళని అడ్డుకోవడానికి ఒక చట్టం వస్తే కనుక రైతులకు మేలు జరుగుతుంది అని అంటారా? దానివల్ల పెద్ద రైతుల కొరిగేది ఏం లేదు. ఇలా నువ్వు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తా అన్నది నువ్వే ఇయ్యలేదు, ఇప్పుడు ఆ ప్రైవేటు వాళ్ళ దాన్ని కనుక నువ్వు చేస్తే ఇంకోసారి ఎవడు ఇంకా అప్పు పుట్టక ఇంకా ఆగమైపోతాడు. ఒకటి, రెండోది ఏంటంటే ముందు అసలు రైతుకు ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం, రేటు రావడం, మార్కెటింగ్ సిస్టమ్, విత్తనాలు, ఇలాంటి అనేక విషయాలని అందులో ఇదొక భాగం. ఇది గొప్ప చెప్పుకోవడానికి మేము ఒక విమోచన చట్టం తీసుకొచ్చినామని చెప్పుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. ఇవాళ అందుకోసమే ఇవాళ నేనేమంటున్నా దాంట్లో పాజిటివ్ అంశం చాలా తక్కువ, చాలా ఈజీ, టిపికల్ అది. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఒక లోన్ ఇచ్చాడండి, దాన్ని వాళ్ళు నువ్వు సీజ్ చేస్తావు, ఇంకోసారి నా అభిప్రాయం కూడా వినండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది రైతు పైన. సో అదే ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ప్రైవేట్ వ్యక్తులు చేసే ఆ ప్రెషర్ ని తట్టుకోలేక ఆ రైతులు ఆత్మహత్యకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళని అడ్డుకుంటే కొంతవరకు అది ఒక్కసారికే పనికి వస్తుంది, ఆ తర్వాత పరిస్థితి కూడా చూడండి మీరు. ఇప్పుడు మీ అదే జరిగింది మొన్న, ఇప్పుడు నువ్వు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తా అని ఇవ్వకపోవడం వలన ఏం చేసిందంటే అది పూర్తిగా తీరకపోతే బయట బ్యాంకు ఇవ్వలేదు, బయట పుట్టలేదు, పుట్టకపోతే బయట నుంచి తెచ్చే ప్రయత్నం చేసిండు. ఒక్క నిమిషం చెప్పని అన్న, చెప్పని, ఒక్క రైతు నాకు బ్యాంకు నుంచి రుణాలు రాకపోవడం వలన ఇంకోటి. ఇప్పుడు వారు మహాత్మారి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ పాయింట్, ప్రైవేట్ రుణాల వల్ల ఒత్తిడి కాదు, ఆ ప్రైవేట్ వాళ్ళ వల్ల దానికి ప్రధానమైంది ఇవాళ చిన్న చిన్న వాళ్ళ యొక్క గిరిగిరి బ్యాంకుల్లో తీసుకొచ్చి నష్టపోతున్నారు అనేది వాస్తవం. దానికే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముద్రా బ్యాంకు యోజన తీసుకొచ్చింది. ముద్రా బ్యాంక్ అంటే 50,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు, లక్షల మంది తీసుకున్నారు ఆల్రెడీ, కోట్ల రూపాయలు ఇచ్చిండ్లు, ఇంకా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రాబోతున్నది, ఇంకా కొద్ది రోజులలో ఎంతో చేంజ్ రాబోతున్నది. మీకు మొత్తం ప్రొడక్షన్ ఏదైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేదానికంటే ఈ చిన్న సన్నకారు, ఈ యొక్క చిన్న చిన్న వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న వెండర్సు, లేకపోతే రోడ్డు పక్కన పెట్టుకునే అమ్ముకునే వాళ్ళ నుంచి వచ్చే యొక్క ఆదాయమే భారత ప్రభుత్వానికి ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకు భరోసా కల్పించడం కోసం ఇవాళ ముద్రా బ్యాంక్ వచ్చింది, వాళ్ళని ఇది చేయడం కోసం. రైతుల విషయంలో చేయాలంటే అన్ని రకాలుగా చేయాలి, అందులో ఇది ఒక భాగం మాత్రమే కాదు, అంటే దీనివల్ల మొత్తం అన్ని జరుగుతాయని కాదు. నిరంజన్ గారు, ప్రాక్టికల్ గా ప్రభుత్వం ఆలోచించినంత సులువుగా జరిగే కాదు. ముఖ్యంగా ఒకటేంటంటే అసలుకులే రైతు యొక్క, లేకుంటే రైతే కాదు ఈవెన్ నగరాలలో కూడా సామాన్యుడి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పుడే అది సాధ్యపడుతుంది అవుతుంది. ఇప్పుడు 1-to-1 రిలేషన్షిప్ తోటి అనేది వాళ్ళు అనేది అప్పు తెచ్చుకోగలుగుతున్నారు. రైతుకు కానీ సామాన్యుడికి కానీ ఎప్పుడు ఏ రకంగా అవసరం పడుతుందో, డబ్బు అవసరం పడుతుందో తెలియని పరిస్థితి. ఇంట్లో మంచి చెడు జరిగినా కానీ, లేకుంటే బిజినెస్ గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ అవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా పోయేసి పర్సనల్ రిలేషన్షిప్ తోటని డబ్బు తీసుకొచ్చుకునే ఒక పరిస్థితి ఉంటుంది. ఈ మాట వేరే అతడులే ఒక చట్టం అయితే కనుక భయపడే అవకాశం ఉంటుంది. అయితే అది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వారితో పీడించి ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకో ప్రయత్నం అనేది ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకునే బలవంతంగా వసూలు చేయకుండా ఆ పరిస్థితి ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, వాళ్ళ కూడా ప్రభుత్వం వారికి కూడా, అంటే ఆ రుణం ఇచ్చే వ్యాపారులకు కూడా ప్రభుత్వం హామీ ఇచ్చేసే ఇస్తుంది, భరోసా ఇస్తుంది అన్నమాట. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏంటంటే బ్యాంక్స్ అంటే వాళ్ళకి ఒకటి వ్యవస్థ ఉంటుంది, ఒక రికార్డు ఉంటుంది. నోటి మాట ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి అయితే మనం ఆ ప్రెషర్ ని తగ్గించగలుగుతాం. రైట్, ప్రభుత్వం మాట్లాడుతుందన్న ఒక భరోసా ఉంటుంది. ప్రభుత్వ బ్యాంక్ సంబంధించి వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ గా ఒత్తిడి చేసే పరిస్థితి ఉండదు చాలా వరకు. అయితే ప్రైవేట్ వ్యక్తులు, ఇంతకుముందు నిరంజన్ గారు అన్నట్టుగా
మనం మాటలతో తీసుకొచ్చుకునే వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఒకవేళ అవసరానికి వస్తే ఈ చట్టం ఉందని అంటే కనుక ఆ ఇచ్చే ఆ వ్యాపారి కూడా రుణం ఇచ్చే వ్యక్తి కూడా భయపడే పరిస్థితి ఉంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి. రేపు పొద్దున అసలు డబ్బులు పుట్టిన పరిస్థితి వస్తారు రైతుకి. కరెక్ట్ మ్యామ్. మేము నలుగురం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే, మా అందరికి తెలుసు. ఎందుకొరకంటే పెట్టుబడిదారు ఏం చేస్తారంటే అవసరానికి వచ్చినప్పుడు అయ్యా 100 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా ఆ 1000 రూపాయలకు వడ్డీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ ఇట్లా కడతా అంటాడు. కాబట్టి అట్లా కట్టి పీడించేదానికన్నా కొద్దిగా భయం ఉండేటట్టుగా అట్లా పీడించకుండా వన్ టైం సెటిల్మెంట్, ఆ వడ్డీ మీద వడ్డీ కట్టకుండా అసలుకు వడ్డీ కట్టి ఇంత అవుతుంది ఇంత అవుతుంది అని సెటిల్మెంట్ చేసేటట్టుగా ఆ విధంగా చట్టంలో ఉన్నట్టయితే ప్రైవేట్ వాళ్ళకు కూడా ఓహో ఇటువంటి చట్టం ఉన్నది అనేటువంటి ఒక విషయం తెలుస్తాయి. ఇవాళ రేపు వార్తాపత్రికలు వచ్చినాయి కాబట్టి చట్టంలో ఏమున్నది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అందరూ కూడా తెలుసుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కొద్దిగా ఇటు పెట్టుబడిదారికి కొద్దిగా అదుపు చేసేటట్టుగా ఇటు తీసుకునేటువంటి వారికి కూడా కొద్దిగా భరోసా ఉండేటట్టుగా ఆ విధంగా ఉండేటట్టుగా చట్టాన్ని రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి ఇది ఈ విధంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునే ఇటువంటి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో జరుగుతుంది జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా అదుపు చేసి ఇది ఒక భాగం. ఇదే మొత్తం దీనిలో ప్రత్యామ్నాయం అంటే కుమార్ గారు ఇది ప్రస్తుతం ఇప్పటికిప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే తీసుకున్నట్టుగా కూడా చూడడానికి లేదు. 1970s లోనే ఇందిరాగాంధీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంచెం ఏదో ఇబ్బందులు అయితే ఈ టర్మ్ లో మళ్ళీ ఇప్పుడు ఒకసారి దీన్ని తెరపైకి తీసుకురావడం దీంట్లో ముఖ్యంగా మనకు ఆలోచిస్తే రైతులకు రుణమాఫీకి సంబంధించి ఒక భరోసా వన్ టైం సెటిల్మెంట్ ప్రభుత్వం నుంచి ఇచ్చేసి ఆ తర్వాత వీళ్ళని అడ్డుకట్ట వేస్తే కరెక్ట్ అంటారా? ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాకుండా ఇది చేయడం వల్ల అసలు ఏ డబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు, రైతుకి బ్లాక్ అయ్యే అవకాశాలు ఎవరు ఉంటాయి? కరెక్టే. అప్పుడప్పుడు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి చర్యలు తీసుకోవడానికి ఏ పరిస్థితులు అయితే కారణమవుతున్నాయో ఆ పరిస్థితులను నివారించడానికి తదనంతరం చర్యలు తీసుకోవటం లేదు. అది బేసిక్ గా ఉన్నటువంటి ఏది ముందు చిన్న ఇప్పుడు ప్రత్యేక ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, తీవ్రమైన సమస్య, దీని వరకు ఒక చర్య తీసేసుకున్నారు. కానీ ఆ సమస్య కారణాలని పరిష్కరించడానికి శాశ్వతమైనటువంటి కొన్ని చర్యలు ఉండాలి కదా, అది లేదు. అదేమిటంటే రైతుకు తేలికమే వడ్డీ మీద అందేటట్టు అవసరమైన డబ్బు అందేటట్టు చర్య తీసుకోవాలి, అది జరగట్లేదు. రెండు, ఇప్పుడు ప్రేమేందర్ గారు చెప్పినటువంటి పాయింట్ కూడా కరెక్టే. రైతు మీరు ఎంత పండించినా కూడా అల్టిమేట్గా వాడు నష్టపోతున్నటువంటిది వేరే దగ్గర ఉన్నది. బడ సరుకు అమ్మే దగ్గర నష్టపోతున్నాడు, తర్వాత మందుల కంపెనీల నుంచి నష్టపోతున్నాడు, ఎరువుల కంపెనీల నుంచి నష్టపోతున్నాడు. వీటన్నింటినీ నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గద్వాల రైతులు ఉన్నారు, మొన్న వచ్చారు, వాళ్ళు పత్తి వేసుకున్నారు, అది సరిగా రాలేదు, మొత్తం నష్టపోయారు. ఇది రెగ్యులర్ విత్తనాల వల్ల రెగ్యులర్ ఫినామినా గద్వాల్లో. అయినా కూడా ప్రభుత్వాలు స్పందించలేదు. ఏం చెప్పాలి మరి, ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు? ఇది ఒక రెగ్యులర్ ఫినామినా అయినప్పుడు ఎందుకు స్పందించవు? స్పందించట్లేదు. మందున కంపెనీలు ఈ ఎరువుల కంపెనీల యొక్క ప్రభావం ప్రభుత్వాల మీద రైతుల కంటే ఎక్కువగా ఉంది, ఇది వాస్తవం. ఈ వీటి వల్ల వీటన్నింటినీ సెటరైట్ చేసుకుంటూ వస్తే కానీ రైతులు ఇది స్థితి మెరుగుపడేటువంటి అవకాశం లేదు. అయితే వీటన్నింటినీ సెటరైట్ చేయరు కనుక అవేమో బాగా ఇదే విధంగా నడుస్తుంటాయి. అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి కొన్ని సహాయాలు ఇచ్చి ఆ వ్యవసాయ రంగాన్ని అట్లా నిలబెడుతుంటారు. అది కాదు, మౌలికమైనటువంటి మార్పులు చేసుకుంటే కానీ ఈ రైతాంగం పరిస్థితి బాగుపడేటువంటి అవకాశం ఉండదు. చేయాలన్నప్పుడు ఈ అన్ని అంశాలు. నిరంజన్ గారు, నిరంజన్ గారు, తక్షణం ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారు? ప్రభుత్వం వెంబడి స్పందించాలి. వాళ్ళకు వారు వారనేది మళ్ళా వాళ్ళనేది ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో క్షేత్రస్థాయిలో ఆలోచించి ఎక్కడిది ఎక్కడ ఆలోచించి అనేది చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయంగా వారికి అనేది ఆర్థికంగా వారికి సహకారం అందించే విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పశువులకు అనేది మేత లేకుండా పశువులను నమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి పశువులకు ఓలే ఇతరత్ర ఏదన్నా ఏర్పాటు చేసేసి పశువుల గురించి అనేది మేత ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతేకాకుండా దీర్ఘకాలికంగా కూడా ఆల్రెడీ ప్రభుత్వం అనేది ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నామన్న మాట చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవంగా తొందరగా ఆచరణలో అవి వచ్చే విధంగా అనేది ప్రయత్నాలు అనేది చేయటంలో చాలా అవసరం ఉన్నది. ఓకే ఓకే,
ప్రేమేందర్ రెడ్డి గారు, మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకోవడం కంటే కూడా రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు అందుకోసమే మేమైతే నిపం పెడతలేమండి. రైతులు ఒక పంట నష్టం అనేది ప్రధానంగా జరుగుతున్నది. పంట నష్టంతో పాటుగా రైతులు అప్పుల పాలు కావడానికి, ఆత్మహత్యలకు పాల్పడడానికి ఏంటంటే, ఒకటి ఇవాళ హెల్త్, ఇవాళ ఒక రైతు బిడ్డకు కానీ రైతుకు కానీ ఏదైనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ పోతే అప్పులు అయిపోతున్నాయి. తర్వాత ఎడ్యుకేషన్, కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ దీనివి. కాబట్టి ఈ రెండింటిని నివారించే ప్రయత్నం చేయాలి. రైతులకు నేనేమంటున్నా అంటే, 100,000 రూపాయల ఉద్యోగం శాలరీ వచ్చే ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వద్దని నేను అంటలేను. కానీ సేమ్ టైంలో 2 ఎకరాల భూమి, ఎకరం భూమి ఉన్న ప్రతి రైతుకు ఒక హెల్త్ కార్డు ఇవ్వాలి. ఇవాళ అందుకోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది, పేదలందరికీ కూడా, బిలో పావర్టీ లైన్ అందరికీ కూడా 100,000 రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్, ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ 100,000 రూపాయలు. అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడికైనా పో, 100,000 రూపాయలు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా రేపు April 1st నుంచి చేయబోతున్నాయి. ఇది భరోసా అని అనేది. అదేవిధంగా పంటల బీమా పథకం ఏదైతే ఇప్పుడు వస్తున్నదో, అది ఒక సెక్యూరిటీ. నువ్వు నీ ముందు పంట ఎట్లా పండాలి, అవన్నీ తర్వాత. నువ్వు ఒకవేళ పండించిన తర్వాత అది నష్టపోతే, నష్టపోకుంటు తర్వాత దానికి గతంలో లెక్కించే విధానం కష్టంగా ఉండేది. ఇన్సూరెన్స్ యొక్క కంపెనీ వాళ్ళే వచ్చి దాన్ని ఎంత నష్టపోయింది. ఇప్పుడు అలా కాదు, శాటిలైట్ పిక్చర్స్, తర్వాత గ్రామంలో ఉన్న యొక్క విఆర్ఓ కూడా ఫోన్ ద్వారా తీసి నష్టపోతే, అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ సర్వే నంబర్ బేస్డ్ ఏదైతే ఇన్సూరెన్స్ పథకంగా మారబోతున్నది. విలేజ్ యూనిట్గా ఎక్కడ ఏది జరిగితే ఇమీడియట్గా వారం రోజుల లోపల 40% రిలీజ్ చేయడం కోసం. ఇది అంటే ఇది ఒక మంచి తీసుకొచ్చింది. ఇది ఇంప్లిమెంటేషన్ ఎట్లుంటుందో చూడాలి మనం. అంటే ఒక ప్రయత్నం, ఒక గొప్ప అడుగు స్వతంత్రం వచ్చిన తర్వాత రైతులకు భద్రత కల్పించే అడుగు పడుతున్నది అంటున్నాను. ఎమ్మెందర్ రెడ్డి గారు దీర్ఘకాలంగా ఏమైతే చూద్దాం అంటాడు. ఇప్పుడైతే మాత్రం కరువు తాండవిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. తాత్కాలికంగా ఏం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే, ఇమీడియట్గా రైతులను ఆదుకునటానికి ఇవాళ కరువు సహాయక హెచ్చరిక, మీరు అన్నట్టు పశుగ్రాసం కొరకు ఎక్కడనైతే పశుగ్రాసం ఉన్నదో అక్కడి నుంచి తెప్పించి రైతులకు ఆదుకుంటున్నాం. అదేవిధంగా నీటి ఇబ్బంది లేకుండా పశువులకు నీటి తొట్టిని నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు కూడా ఎక్కడికక్కడ 9 గంటలు ఖరీఫ్ వచ్చే సీజన్లో 9 గంటలు కరెంట్ వచ్చేటట్టుగా ఆ విధంగా పవర్ జనరేషన్ వారికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా తాత్కాలికంగా అక్కడ ఉండేటువంటి రైతులకు బోర్బావులు ఎక్కడ ఉంటే ఆ బోర్బావుల నుంచి వాటిని ఫ్లష్ అవుట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం, ఇంకా డీపెనింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాను. అంతేకాకుండా ప్రైవేట్ బావుల నుంచి కూడా నీరు తీసుకొచ్చి సాగునీరు, తాగునీరు అందించేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు తాత్కాలికమైన చర్యలు తీసుకునేటట్టుగా జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించి అందరికీ ఏ ఊర్లో కూడా నీటి ఇక్కడ లేకుండా ఉండేటట్టుగా, నిధుల కొరత లేదు, మీరు మాత్రం పనులు చేయండి అనేటువంటి రీతిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణ్యంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా. చివరిగా వినయ్ కుమార్ చివరిగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్న చర్యల గురించి చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చెప్తున్నారు. ప్రస్తుతం కరువు పరిస్థితులు, ఇంకా అక్కడ క్షేత్రస్థాయిలో రైతులు అల్లాడుతున్న పరిస్థితి, రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వానికి మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు వెనువెంటనే రైతుకు బ్రతకడానికి అవసరమైనటువంటివి ముందు చేయాలండి. చాలా వాళ్ళ దగ్గర 2 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నారు కనుక ఏమీ లేదు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి లేదు. రైతుకు ఉపాధి లేకుండా పోయింది, వ్యవసాయ లేకుండా పోయింది. అదే వీళ్ళ మీద ఆధారపడినటువంటి ఇతర వృత్తుల వాళ్ళ బతుకులు కూడా కష్టంగా ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్ రిలీఫ్ ఇచ్చేటువంటివి చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇమ్మీడియట్గా చేయాలి. ఆ తర్వాత ఈ రెనో విమోచన చట్టాలు ఇటువంటివన్నీ తీసుకురావటం, అవన్నీ తర్వాత కంటిన్యూట్గా చేయొచ్చు దాన్ని. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ ఏంటంటే వాళ్ళకి ఉపాధి కోసం, తిండి కోసం అవసరమైనట్టు, అదేవిధంగా పశువులకు సంబంధించిన, పశు గ్రాసానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య రాబోతుంది. పైన నుంచి వాళ్ళు వదిలితే గానీ, ఏమన్నా మహారాష్ట్ర కర్ణాటక కాస్త వదిలితే గానీ ఇక్కడ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు చేయాల్సినటువంటి అవసరం
ఉంది. ఇవన్నీ చేస్తే ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ, ఉపాధి హామీ గురించి సార్ అన్నాడు, 100 రోజులు ఉంటే 150 రోజులు చేసినాం. ఇలా గ్రామీణ ప్రాంతాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్ కుమార్ గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు అండ్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ముఖ్యంగా కరువుతో అల్లాడిపోతున్న రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతోంది. ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్తున్నాయి. అయితే రైతులకు ఎందుకు క్షేత్రస్థాయిలో అందట్లేదు అన్నదానికి సంబంధించి ప్రతిసారి చర్చనీయాంశంగానే కనబడుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఆ లాభాలు ప్రభుత్వ చర్యలు అందాలి అని మనం కోరుకుందాం. ప్రభుత్వ ఫలాలు ప్రతి రైతుకి అందాలని కోరుకుందాం. పారిశ్రామికవేత్తలకు ఏదైతే సౌలభ్యాలు కల్పిస్తున్నారో రైతులకు అంతకంటే ఎక్కువ సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఇదే వాటి న్యూస్ ట్రాక్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం.